हाय गाइस वेलकम बैक टू एपी टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो में गूगल फॉर्म्स क्रिएट चेप्ता फ्रेंड्स रीसेंट ऑलरेडी वीडियो गूगल फॉर्म्स क्रिएट मैं वीडियो चूड़कपोते किंद डिस्क्रिप्शन लिंक दिन थंबनेल इला उ फ्रेंड्स आ वीडियो में फॉर्म्स ऐप इंस्टॉल मैं गूगल फॉर्म्स क्रिएट वीडियो इलांट ऐप इंस्टॉल मन गूगल फॉर्म्स क्रिएट मन क्रोम गूगल फॉर्म्स अलगे वीडियो में मन अपलोड फाइल ऑप्शन उ मन मोन्नटि वीडियो अपलोड फाइल ऑप्शन ऐप मन क्रोम मन अपलोड फाइल ऑप्शन उ मन गूगल फॉर्म फिल मैं फॉर्म्स सबमिट लाइक ఏమన్నా ఫైల్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలనుకుంటే మనం అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే మనం యూస్ చేస్తాం అన్నమాట. ఈ రోజు మనం ఎలా క్రియేట్ చేయాలనో చూద్దాం. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మీరు గూగుల్ ఫామ్స్ అనేది క్రియేట్ చేయడానికి మీరు సింపుల్ గా మీ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్ లో మీరు గూగుల్ ఫామ్స్ అనేది సెర్చ్ చేయండి. ఇలా మీరు గూగుల్ ఫామ్స్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గూగుల్ ఫామ్స్ సంబంధించిన వెబ్‌సైట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు docs.google.com అని. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు డైరెక్ట్ మీరైతే ఈ వెబ్‌సైట్ కైతే వెళ్ళొచ్చన్నమాట. ఈ ప్రాసెస్ మీరు మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. ఇలా మనకు ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక మనకు చాలా టెంప్లేట్స్ అయితే ఉంటాయి. మీరు కావాల్సిన టెంప్లేట్స్ అనేది ఇక్కడ నుండి అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి టెంప్లేట్స్ కావాలనుకుంటే ఇక్కడ నుండి అయితే చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక మనకు బ్లాంక్ అన్న ఒక ఫ్రెష్ అయితే ఉంటుంది. మీరు దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే గూగుల్ ఫామ్స్ అనేది ఇక్కడైతే మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మన క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుండి అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక మనకు ఫస్ట్ టైం ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ కొన్ని ట్యూటోరియల్స్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇలా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక మనం ఫస్ట్ గూగుల్ ఫామ్స్ సంబంధించిన నేమ్స్ టైటిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మై ఛానల్ అనేది ఇస్తున్నా. ఇక్కడ మై ఛానల్ అనేది చేస్తాను. ఇక మన డిస్క్రిప్షన్ కావాలనుకుంటున్నారా ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక మనకు ఫస్ట్ క్వశ్చన్ అయితే చేంజ్ చేస్తాం. ఇక దాని మీద డబుల్ క్లిక్ చేస్తాం అనుకోండి, క్వశ్చన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ నేమ్ అని అయితే టైప్ చేస్తున్నాం. ఇది క్వశ్చన్, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఆన్సర్స్ అనేది ఇక్కడ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఇది మనం ఏ టైప్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు కదా. నార్మల్గా యువర్ నేమ్ అంటే వాళ్ళు అయితే టైప్ చేస్తారు నేమ్ అనేది. అలాగే మనం ఇక్కడ షార్ట్ ఆన్సర్లు అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇక్కడ క్వశ్చన్ టైప్ అనేది ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే నేమ్కి షార్ట్ ఆన్సర్ ఇచ్చేసాం. అలాగే ఇక మనకు ప్లస్ సింబల్ అయితే ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, సెకండ్ క్వశ్చన్ అనేది మనం ఇక్కడ నుండి అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ అయితే ఫ్రేమ్ అయిపోయింది. ఇక మనం సెకండ్ క్వశ్చన్ కావాలనుకుంటే ఇక్కడ నుండి అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఎలా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చనా, లేదంటే పారాగ్రాఫా, లేదంటే షార్ట్ ఆన్సరా, ఇలాంటి అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనం పారాగ్రాఫ్ అని సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, లాంగ్ ఆన్సర్ అనమాట. యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు ఎంతనన్నా రాసుకోవచ్చు. నేను ఇక్కడ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అయితే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అయితే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అయితే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాం. వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ లాంగ్ ఆన్సర్ లాగానైతే వాళ్ళు వాళ్ళ గురించి అయితే రాస్తారన్నమాట. అలాగే ఇంకా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇంకో క్వశ్చన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక మనకు కావాలంటే జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక జెండర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా, అంటే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నా. ఇలా జెండర్ అని ఫ్రేమ్ చేసిన తర్వాత క్వశ్చన్ అనేది ఇక్కడ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా అయితే వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మన ఆప్షన్స్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. మన ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కావాలంటే మళ్ళీ ఇక్కడ యాడ్ సింబల్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాతే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడైతే వచ్చేసింది. అలాగే ఇక్కడ రిక్వైర్ బటన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా ఈ ఆన్సర్కి వాళ్ళు ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఆన్సర్ అయితే ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ రిక్వైర్ బటన్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక మనకు కావాలంటే ఇక్కడ మనకు అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని ద్వారా మనం ఫైల్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఏమైనా పీడిఎఫ్స్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ వాళ్ళ ఏమైనా వాళ్ళ నుంచి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, దానికి సంబంధించింది మొత్తం గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తారన్నమాట. దాని కంటెంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలాంటి టైప్ మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ కావాలి, అలాగే ఫైల్ సైజ్ లిమిట్ అనేది పెట్టుకోవచ్చు, అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇక్కడ అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ యువర్ ఫైల్ అనేది ఇక్కడైతే ఇస్తా. ఇలా అప్లోడ్ యువర్ ఫైల్ అనేది నేనైతే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. వాళ్ళైతే ఆ ఫైల్ అనేది ఇందులో అప్లోడ్ చేయొచ్చు అనమాట. అవి అప్లోడ్ చేస్తే మన గూగుల్ డ్రైవ్లో అయితే సేవ్ అవుతుంది. ఆ ఫైల్ అనేది మనం అయితే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా
స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ మనం అసైన్మెంట్లు పెట్టినప్పుడు ఇలానైతే అసైన్మెంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా దీని ద్వారా అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. అలా ఇక్కడ మనం అయితే లిమిట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫైల్ సైజ్ అనేది ఎంత ఉండాలి మాక్సిమం అనేది ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. 1 MB, 10 MB, 100 MB, 1 GB అలాగే 10 GB వరకు అయితే ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది కూడా ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. మనం మాక్సిమం లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఓన్లీ మీకు ఓన్లీ PDF మాత్రమే కావాలి, ఎక్సెల్ షీట్స్ కానీ లేకుంటే ఎలాంటి గూగుల్ షీట్స్ కానీ ఏం అవసరం లేదు, ఓన్లీ PDF మాత్రమే కావాలి అలాగే అని ఉంటే ఇక్కడ మనకు అలా ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకోండి, మీకు ఓన్లీ వీడియో టైప్సే కావాలా లేకుంటే PDFే కావాలా ఇమేజెస్ఏ కావాలా అనేది ఇక్కడైతే వెంటనే అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను PDF అలాగే వీడియో ఆడియో అండ్ ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఈ ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ వాటిని మాత్రమే ఇదైతే తీసుకుంటుంది, వేరేదైతే తీసుకోదు అనమాట. ఇలా నేనైతే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ గూగుల్ ఫామ్ని మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక పైన మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్నే క్లిక్ చేస్తారనుకోండి ఈ గూగుల్ ఫామ్ని అయితే ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళ ప్రివ్యూ అనేది మనకు ఎక్కడైతే చూపిస్తుంది, ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. మీకు చూసుకోవచ్చు ఇందాక ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అనేది ఇక్కడైతే వచ్చాయన్నమాట. ఇలా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇలా అయితే చూపిస్తుంది. అలాగే ఇక మనకు సెండ్ అన్ ఆప్షన్ అయితే ఉంటుంది పైన, దాన్నే క్లిక్ చేస్తారనుకోండి మనకు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే మెయిల్తోనైతే సెండ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏమైనా గ్రూప్లో కానీ ఎవరికైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మన లింక్ ద్వారా కూడా అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ షార్ట్ అండ్ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారనుకోండి లింక్ అనేది షార్ట్ అయిపోతుంది, చిన్న అయిపోతుంది. ఈ లింక్ని మీరు కాపీ చేసేసి మీరు మీ గ్రూప్స్లో కానీ మీరు ఎవరికైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిల్ వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళు ఫిల్ చేస్తే వాళ్ళ రెస్పాన్సెస్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. నేనైతే కాపీ చేసుకుంటున్నా, నేను నా ఫ్రెండ్స్కి అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఫామ్ లింక్ అనేది నా ఫ్రెండ్కి షేర్ చేశాను, దాన్ని ఫిల్ చేయమన్నాను, ఫిల్ చేశాడు, దాని యొక్క రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు రెస్పాన్సెస్లో దాన్ని క్లిక్ చేస్తారనుకున్న రెస్పాన్సెస్ ఏంటి అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. మనం అతని పేరు ఏంటి అంటే నేను చేసిన క్వశ్చన్స్కి అతని రెస్పాన్స్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇండివిజువల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారనుకోండి ఇండివిజువల్గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకు ఒక్కొక్కరు ఇండివిజువల్గా మనకైతే చూపిస్తుంది. నేను ఒకటే ఫిల్ చేశాను కాబట్టి ఇప్పటివరకు నాకైతే ఒకటే ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇలానైతే మనమైతే ఈ గూగుల్ ఫామ్స్ రెస్పాన్సెస్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ అప్లోడ్ చేసిన ఫైల్ కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు గూగుల్ షీట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారనుకోండి మనకు షీట్స్ లాగానైతే మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారనుకోండి గూగుల్ షీట్స్లో అయితే మనకైతే చూసుకోవచ్చు రెస్పాన్సెస్ అనేవి అన్ని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ టైంలో వాడైతే ఫిల్ చేశాడు, అలాగే రెస్పాన్సెస్ అన్ని ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే ఆ ఫైల్ యొక్క డ్రైవ్ లింక్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలానైతే మన గూగుల్ ఫామ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, అలాగే మన ఫ్రెండ్స్కి పంపించుకొని మీకు కావాల్సిన వాళ్ళకి పంపించుకొని ఆ రెస్పాన్సెస్ అనేది అయితే మనం అయితే ఇక్కడ నుండి అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా గూగుల్ ఫామ్స్ అనేది మన క్రోమ్ బ్రౌజర్లో ఎలా క్రియేట్ చేయాలనే వీడియో. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, మీ దగ్గర PC ఉంటే లేకుంటే ల్యాప్టాప్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. మీ దగ్గర PC కానీ ల్యాప్టాప్ లేకుంటే మీరు మొబైల్ ఫోన్లో కూడా మీరైతే క్రోమ్లో అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇవిడో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే ఛానల్ నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ఆర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.